Forbidden City railway station. ఇందాక మనం అనుకున్నట్టు వీడియోలో 1964 లో సైక్లోన్ రావడం వల్ల ఈ విలేజ్ మొత్తం కూడా వాష్ అవుట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం వెళ్తుంది విలేజ్ లో ఉన్న చర్చ్ ఏరియా. ఆ చర్చ్ వే, సో వేఆర్ గోయింగ్ త్రూ దిస్. ముందుకెళ్ళి చూద్దాం సార్. ఓన్లీ ఫోర్ వాల్సే మిగిలినాయి. మిగతా అంతా కూడా కొట్టుకుపోయింది సైక్లోన్ వల్ల. సైక్లోన్ 1964 లో వచ్చింది. సో అప్పటి నుండి ఇక్కడ ఎవరు కూడా ఇన్హాబిటెంట్స్ ఎవరు ఉండట్లేదు. అందరూ మనుషులు అందరూ కూడా వేరే చోటుకి వెళ్ళిపోయారు. సో గవర్నమెంట్ కూడా ఎవరిని అలా చేయట్లేదు. ధనుష్కోడి నుండి రామేశ్వరం వెళ్ళే దారిలో ఒక జెట్టి టైప్ స్ట్రక్చర్ ఉంది. అది ఎట్లా ఉందంటే సముద్రంలో కాంక్రీట్ స్ట్రక్చర్ ఉంది. సో చూస్తానికి చాలా బాగుంది. సో మీకు చూపిద్దాం అన్న ఉద్దేశంతో నేను అక్కడికి వెళ్తాను. ఓహ్ మై గాడ్ డూడ్. లేడీ ఆఫ్ బెసిలికా తూత్తుకుడి చర్చ్కి వెళ్తున్నాం. రోజ్ పార్క్ తూత్తుకుడి.
పార్క్ నుండి డైరెక్ట్ కన్యాకుమారి వెళ్ళిపోతున్నాం. గూగుల్ టైం వచ్చేసి అరౌండ్ 2 hours 11 minutes చూపిస్తుంది. 134 kilometers మధ్యలో ఎక్కడ స్టాప్ లేదు, డైరెక్ట్ కన్యాకుమారి. రోజ్ పార్క్ చాలా పాతగా అయిపోయినట్టుంది, అనుకున్నంత గొప్పగా లేదు. సో ఇటు సైడ్ చూసారంటే కనుక ఉప్పు ఎలా తయారు చేస్తున్నారో చూపిస్తున్నారు, ఐ మీన్ ఉప్పు తయారీ కేంద్రాలు ఇవన్నీ. సో అటు సైడ్ చూడండి, థర్మల్ పవర్ ప్లాంట్ తూచుకొడి. మన లెఫ్ట్ లో చూస్తుంది పవర్ ప్లాంట్, థర్మల్ పవర్ ప్లాంట్, తూచుకొడి పవర్ ప్లాంట్. ఎక్కడికక్కడ ఫ్యాక్టరీలు ఇచ్చేసారు, అదే నాకు భలే నచ్చింది. లోకల్గా అవైలబిలిటీ ఏముంటే చూసుకున్నారు, ఫ్యాక్టరీలు పెట్టేశారు.